ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఆయన గురించి తక్కువగా మాట్లాడతేనో ఆయన చేయలేదని చెప్తేనో ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. అటువంటి రామారావు గురించి ఎక్కడ కూడా విభేదం లేదు. కానీ ఆ పార్టీ స్థాపించినటువంటి ఎన్టి రామారావుకి ఎందుకు వెన్నుపోటు పడవలసి వచ్చింది, ఆయన ఎందుకు దించాల్సి వచ్చింది, ఆయన ఉండే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం ఏమి నష్టపోతుంది, తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే ఎన్టీ రామారావు పెట్టినటువంటి సిద్ధాంతాలతో నడుస్తుంది, ఎన్టీ రామారావు కోసమే నడుస్తుంది, ఎన్టీ రామారావు మాకు దేవుడు, ఎన్టీ రామారావు ఈ తెలుగుదేశం పార్టీకి పైనుంచి ఆశీస్సులు అందిస్తాడు చెబుతున్నారు. అటువంటి ఎన్టీ రామారావుని బతికుండగా మీరు ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారు? అటువంటి ఎన్టీ రామారావుని తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించి సస్పెండ్ ఈ పార్టీకి ఎన్టీ రామారావుకి సంబంధం లేదని చెప్పి ఆయన స్థాపించినటువంటి ట్రస్టులు కానీ ఆయన పెట్టినటువంటి పార్టీని కానీ ఆయన సాధించుకున్నటువంటి ముఖ్యమంత్రి వాదనను కానీ మీరు ఎందుకు తీసుకున్నారు? ఈ రోజు వరకు చెప్పారా చంద్రబాబు? నువ్వు చెప్పావా? మీ పార్టీలు ఎవడన్నా చెప్పాడా ఎన్టీ రామారావు దేవుడు, ఎన్టీ రామారావు మహానుభావుడు, ఎన్టీ రామారావు గొప్పవాడు, ఎన్టీ రామారావు సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తులు హక్కిచ్చాడు, ఎన్టీ రామారావు మండల వ్యవస్థలు తీసుకొచ్చాడు, ఎన్టీ రామారావు ఇవన్నీ చేశాడని మీరు కాదురా చెప్పే సన్నాసులారా? వైఎస్ఆర్ పార్టీ, మీ పార్టీకి వ్యతిరేకమైన వైఎస్ఆర్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అన్ని పార్టీలు కూడా ఎన్టీ రామారావు గొప్పదనం గురించి చెప్తున్నాయి. అటువంటి వ్యక్తిని మీరు ఎందుకు కాళ్లు పట్టుకుని లాగి కింద పడేశారు అన్నది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉందా లేదా? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఈ రోజన్నా చెప్పు, ఈ రోజన్నా ప్రజల ముందుకు వచ్చి అటువంటి మహానుభావుడిని, అటువంటి దేవుణ్ణి, అటువంటి వ్యక్తిని ఎందుకు కుప్పకూల్చావు? వైసీపీ హోటల్లో క్యాంప్ పెట్టి ఎమ్మెల్యేలను కొనుక్కుని ఆయన ఎందుకు దించేశావు? ఆయన మీద చెప్పులతో ఎందుకు దాడి చేయించావు? ఆయన మరణానికి ఎందుకు కారణమై ఈ చెప్పరా బాబు అని చెప్పి అడుగుతా అంటే ఈరోజు 27 సంవత్సరాల నుంచి నోరు మెదపడం. ఎన్టీ రామారావు పుట్టినరోజుకి, చనిపోయిన రోజుకి, పార్టీ పెట్టిన రోజుకి వచ్చి రామారావుని పొగుడుతారు, రామారావు మాకు ఆదర్శం అంటారు, అన్నీ చెబుతారు. రామారావుని ఎందుకు దించారో చెప్పరు. అటువంటి గొప్ప వ్యక్తిని చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఏం చేశాడండి? కిలో 2 రూపాయల బియ్యం ఉంచావా? పేదవాడికి కట్టేటువంటి పక్కా ఇళ్ళు ఉంచావా? హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ ఉంచావా? ఎన్టీ రామారావు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని ఉంచావా? ఏం ఉంచావు? ఎన్టీ రామారావు సిద్ధాంతాలు ఆ పార్టీలో కానీ ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు ఏముంచావు నువ్వు చెప్పు. ఒక్క కార్యక్రమాన్ని కానీ ఒక్క పథకాన్ని కానీ లేకుండా సర్వనాశనం చేసి పేదల కోసం పెట్టినటువంటి పార్టీని పెత్తనందారుల చేతిలో తీసుకువెళ్ళి పెట్టి రాజ్యసభలో 100 కోట్ల రూపాయలకు అమ్ముకున్నావు, ఎమ్మెల్సీలు అమ్ముకున్నావు, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నావు, ఎంపీ సీట్లు అమ్ముకున్నావు, ఆ పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చి నువ్వు నీ కొడుకు నీ కుటుంబం 100 కోట్ల రూపాయలు దోచుకుని ఈరోజు అపర కోటేశ్వరుడిగా అవతరించావు. నీకు సపోర్ట్ చేసేటువంటి నీ బినామీలు, నీ 420 వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ సామంత రాజుల్లాగా నువ్వు పంచుకుని నువ్వు కొట్టేసినటువంటి డబ్బులు వాళ్ళకి భాగం ఇచ్చి వాళ్ళందరినీ నీకు మద్దతుగా పెట్టుకుని ఇప్పుడు డప్పాలు కొట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావు. నువ్వు ఒక నీచుడివి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తండ్రి లాంటి ఎన్టీ రామారావుని ద్రోహం చేసావు, దేవుడు లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేసావు, వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయన మనసుకి ఆత్మకి క్షోభ పెట్టి ఇప్పుడు చనిపోయినా కూడా ఆత్మ క్షోభ పెట్టేటువంటి దుర్మార్గుడు నువ్వు. మొన్న చెబుతున్నావు దేవుడు స్క్రిప్ట్ రాశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటావు అని. దేవుడు ఎన్టీఆర్ కలిసి రాశారు వాళ్ళ స్క్రిప్ట్, నువ్వేమంటావు చంద్రబాబు నాయుడు? ఈరోజు పార్టీ పుట్టినరోజు, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, అదే ఎన్టీఆర్ దేవుడు కలిపి ఒక స్క్రిప్ట్ రాశారు. ఏంది? నీ కొడుకు లోకేష్కి ఎమ్మెల్సీకి ఆఖరి రోజు ఇదే. దీన్ని అంటారు దేవుడు రాసిన స్క్రిప్ట్ అని, ఎన్టీఆర్ రాసిన స్క్రిప్ట్ అంటారు. పార్టీ పుట్టినరోజు అందరినీ పండగ చేసుకోమన్నా నువ్వు నీ కొడుకు మాత్రం కుళ్ళి కుళ్ళి ఎక్కి ఎక్కి ఏడుతున్నారు. ఎందుకు?
ఆడికున్న ఏకైక పదవి కూడా ఊడిపోయిన రోజు అన్నమాట. ఈరోజు ఇది దేవుడు ఇవన్నీ కూడా నువ్వు చెప్పినటువంటి ప్రతి మాట కూడా నీకే తగులుతుంది. ఈరోజు ఎన్ని లాభాలు గురించి నువ్వు చెప్పదలుచుకుంటే, ఎన్ని లాభాలు గొప్పదానం గురించి చెప్పదలుచుకుంటే, ఎన్ని లాభాలు దేవుడు అని చెప్పదలుచుకుంటే, అటువంటి వ్యక్తిని ఎందుకు పెన్ను కోట్లు కొడితే, ఎందుకు ఆయన తావుకు కారణమయ్యి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి సస్పెండ్ చేయించి కొనేటువంటి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్థాయికి చిన్నం కూడా తక్కువ కాకుండా ఆయన స్థాయిలో నిలబడినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వకపోయినా ఆయన పక్కన పెట్టిన నీకు మళ్ళీ పార్టీలు మారల, అదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే ఒక దిక్సూచి అయ్యి కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి గారి వెనకాల నడిస్తే స్థాయి తెచ్చుకున్నటువంటి గొప్ప పోరాట యోధుడు నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. 2004లో నీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పాదయాత్ర చేసి రాష్ట్రంలో నిన్ను కూకటి వేళతో సహా పెగిలించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత సంక్షేమ పాలన తీసుకొస్తానని చెప్పి ఇచ్చినటువంటి ప్రతి మాటకి కట్టుబడి 17 లక్షలు ఉన్నటువంటి పెన్షన్లు 74 లక్షలు చేశాడు ముఖ్యమంత్రి అయినాక 3 నెలల్లో. ఈ రాష్ట్రంలో 45 లక్షల మందికి పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు పేద పిల్లలు చదువుకుంటున్నారంటే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి అనేక లక్షల కుటుంబాలని చదువులు చెప్పించి ఆర్థికంగా పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. అనేక పేద కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు వచ్చి మరణం తప్పి దారి లేనటువంటి అనేక మంది పేద కుటుంబాలని ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఎన్టీఆర్ పేరు చెబితే 4 పథకాలు గుర్తొస్తాయి, 2 రూపాయల కిలో బియ్యం, రైతులకు హార్స్ పవర్ కరెంటు, లేకపోతే మహిళలకు ఆస్తుల హక్కు, లేకపోతే బలహీన వర్గాలని రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వడం, ఇటువంటి రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్, పేదలకి ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి. నీ పేరు చెబితే ఏం గుర్తొస్తాయి? వెన్నుపోటు, అందుదే కాళ్ళు లేకపోతే జుట్టు, పదవీ కాంక్షతో అవసరమైతే పిల్లనిచ్చినటువంటి మామనే దేవుళ్ళు లాంటి ఎన్టీఆర్ని కూడా వయసులో ఓట్లో క్యాంప్ పెట్టి ఆయన దించేస్తావు, నీకు అవసరమైతే దేవుడు అంటావు, నీకు అవసరం లేకపోతే దుర్మార్గుడు అంటావు ఎన్టీఆర్ లాంటి వ్యక్తులను కూడా, ఆయన చావుకు కారణం అయ్యావు, ఇవన్నీ చెబుతారు నీ చరిత్ర. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ ప్లస్ వైఎస్ఆర్ ఇజ్ ఈక్వల్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలనే, రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలనే వాళ్ళిద్దరూ ఒక అడుగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగు వేసి అమ్మఒడి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ చేయూత కావచ్చు, లేకపోతే రైతులకి 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు. ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు 900 జబ్బులకి పెడితే నువ్వు వచ్చి దాన్ని 250 కుదించో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు 3,000 జబ్బులకి ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నారు. 1వ క్లాస్ నుంచి స్కూల్ పిల్లలకు స్కూల్ ఆధునీకరణ చేయటం, వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ డబ్బుతోనే ఖర్చు పెడతాం, ఫీజు రీయింబర్స్మెంట్లో 100% ఫీజు రిటర్న్ ఇవ్వటం, అదేవిధంగా విద్యా దీవెన అని చెప్పి వసతి దీవెన అని చెప్పి చదువుకునే పిల్లలకి పాకెట్ మనీలాగా 15,000 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు పేరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. అదేవిధంగా రామారావు మండల వ్యవస్థను తీసుకొచ్చి మండలాన్ని యూనిట్గా చేసి ఒక చోట ఎంఆర్ వాయిస్లు ఇవన్నీ పెట్టి ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలనుకున్నారో అదేవిధంగా మండలాలను కాకుండా గ్రామాలను యూనిట్గా తీసుకుని మరి గ్రామ సచివాలయాలు
వార్డు సచివాలయాలు 13 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రం 26 జిల్లాలను విడగొడతాం. ప్రజల వద్దకు పాలన ఆర్బీకే సెంటర్లు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో రైతులకే కావాల్సినటువంటి పురుగు మందులో లేకపోతే